ఈ తల్లి మహా తల్లి తల్లి మహాతల్లి మహానటి బాజిరెడ్డి గోవర్ధన్ ఆ తర్వాత ఇల్లు రాజకీయం చేసేటప్పుడు ఈమె అక్కడ అమెరికాలో కాడుంది అక్క బోలు అక్కడ కుటీర పరిశ్రమలో ఉండే తెలంగాణపై తెలంగాణ దై యాత్ర సగం మంది కేంద్ర మంత్రులు ఇక్కడే కత్తి మరి మానవులంతా మునుకోలేందుకు ఉన్నారురా బయ్ ఏమో మరి ఇది ఊరికి దగ్గరేమోనలే ఇదేంది కథ ఏంది ఏమో దొంగ ఇగో అబ్బో కేసీఆర్ భుజకు ఇంతులు కట్టించుడు పోతి అభివృద్ధి అనే కత్తి పట్టుకొని వస్తున్నాడు ఆయన కథ ఎత్తినాడే తొడ అభివృద్ది అనే కత్తి పట్టుకొని పోతున్నాడు కేసీఆర్ సాల కూడా బాహుబలి ఆ బాహుబలి ఏసింగా బక్కబలి బాహుబలి కాదు బక్కబలి అంటే ఇప్పుడు ఏముంది లోపల ఏమైనా అట్లా ఏమైనా తీసుకుని రాదా శక్తి రావడం ఏముంటాయన కేసీఆర్ కు తెల్ల బాటల్ నల్ల శక్తి వస్తుందకే టానిక్లు ఏమైనా తీసుకుంటారా శక్తి రావడానికి శక్తి రావడానికి టానిక్ ఏమైనా తీసుకుంటారు ఇట్లా ఇట్లా వస్తున్నాయి పచ్చ పాలు తాగుతున్నట్టు మేబి పాలు డబ్బుతో పాలతో పాటు ఇంకేమైనా శక్తి రావడానికి ఈ వార్త ఏవార శక్ గారిపిత్తల ఈ అభివృద్ధి బాగుతావా కేసీఆర్ అభివృద్ధి కేసీఆర్ అది పట్టుకుంది ఇరగోలు ఇవ్వాలి కేసీఆర్ కొట్టుకునేది ఉంటుంది చూడు అది ఇచ్చి ఇట్లా 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 కొట్టేది ఉంటుంది చూడగారు పెత్తనని చెప్తున్నాం హరీష్ రావు గారు నాడు మోడీ గుజరాత్ లో ప్రధాని ఫోటో పెట్టారా అని అర్థం నీకు దమ్ముంటే నేను చర్చకు సిద్ధం హరీష్ రావు గారు నీ దాని మీద నీ డ్రామాల మీద ఆయన డ్రామాల అన్నిటి మీద సిద్ధం చెప్పిన ఉద్యోగాల బాలామృతం మధ్యప్రదేశ్ లో మరో భారీ కుంభకోణం మన ఏం లేదా తాన ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం ఎవరినంటే ఎవరిని వదిలిపెట్టాం చూడు ఈ ఈ పత్రికనే బోగస్ పత్రిక విజయపాలధర పెంపు లీటర్ పై నాలుగు అదనం శీతాకాల సమావేశాల్లోనే విద్యుత్ బిల్లు మొండిపట్టు వీడని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అట లేకపోతే మీకే లొంగాలి బీజేపీది కొనుగోలు శక్తి మీది ఐదు వందలు ఇస్తే తప్ప నీ సభకి రాడాలా కేసీఆర్ ఒక రూపాయి ఇవ్వకుండా నువ్వు పిలిస్తే నీ కార్యకర్తలే ఉండరాడా నీ కింద కార్యకర్తలే ఉండరు ఈడ సభ పెడితే ఖాళీ కుర్చీలతోనే ఆడ సభ పెడితే కాలి కుర్చీలతోనేనాయి ఇవాళ నిజామాబాద్ సభ ఇవాళ ఉంటా చూడరు ఇక కౌంటర్ ఎన్కౌంటర్ బాతాన పోషెట్టికి మనకు బరాబర్ ఉంటుంది యుద్ధం ఇక సిగ్గు లేకుండా వార్తలు రాస్తాయి సిగ్గు శరం ఏం లేదు చింపుదామన్నా కూడా ఏం లేదా అంటే అప్పుడే శ్రీశ్రీ రాసిండు ఈ పత్రిక గురించి రాసిండేమో కట్టు కథలకు పెట్టుబడి నిర్మలకు తెలంగాణ పదిహేను ప్రశ్నలు అంటారు ఈ పదిహేను ప్రశ్నలకు నేను నేను రెడీ మీరు ఒకటి ఒకటి ఎంతగాలి ఎరికైనా చెప్తే ఇలా ఇలా సిగ్గే పోతుంది సిగ్గులేని పత్రిక సిగ్గులేని వ్యవహారం